హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రణయ్ మదన్ జీ ఛానల్. మేము ఇప్పుడు కాశీకి వెళ్ళడానికి కాజీపేట రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇది మా ఫస్ట్ లాంగెస్ట్ ట్రిప్ ఆఫ్టర్ మ్యారేజ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళడము. అండ్ కాశీకి వెళ్ళడం నాది ఫస్ట్ టైం అన్నమాట. ట్రైన్ జర్నీలో ఫస్ట్ మనకు కావాల్సింది ఫుడ్. సో మేము ఆల్రెడీ ఇంటి దగ్గరే 2 డేస్కి సరిపడా స్నాక్స్ చేసుకుని వచ్చాం. ఇది లాంగెస్ట్ జర్నీ కాబట్టి ట్రైన్లో. నేను చేసిన అటుకులండి, స్వయంగా నా చేతి సో అటుకులు, రోటీస్, అట్లా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఐటమ్ చేసుకొని వచ్చాము. సో ఫుడ్తోనే మాకు టైం గడిచిపోతుంది కాబట్టి ఆ 2 డేస్ ఫుడ్ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను. Finally, we have reached ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ఎ లాంగ్ ట్రైన్ జర్నీ. సో ఇప్పుడు మేమైతే మా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి త్రివేణి సంఘంకి స్టార్ట్ అవుతాము. మా బస్ అయితే వచ్చింది ఇప్పుడే. సో బస్ ఎక్కి త్రివేణి సంఘంకి వెళ్ళి అక్కడ స్నానాలు అనేవి చేయాలి. పొద్దు పొద్దున్నే చాయ్ తాగితే ఎంత బాగుంటుంది కదా. అంత ట్రైన్ జర్నీ చేసి వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ మాకు కనిపించింది ఒక టీ షాప్. సో అక్కడ మాకు చాయ్ ఒక క్లే కప్స్లలో ఇస్తున్నారు. సో చాలా టెంప్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ ఆగేసి చాయ్ తాగుతున్నాము అందరము. చూడండి, we have reached Sangam now. So from here we will be traveling to Triveni Sangam, where the three rivers meet, Ganga, Yamuna, Saraswati. So we will be doing our bath over there and other rituals, and will be coming back. ee boat la ite chaala bhayankaranga unnai. అటు ఇటు బ్యాలెన్స్ చేయకపోతే మునుగుతాం అన్నమాట. సో అటు ఇటు సేమ్ వెయిట్ ఉండాలా, ఇటు సైడ్ సేమ్ మెంబర్స్, అటు సైడ్ సేమ్ మెంబర్స్ కూర్చున్నారు. సో అటు ఇటు జరిగినా కానీ బోటు మునుగుతుంది. సో కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ భయం భయంగానే ఎక్కినాము. సో త్రివేణి సంఘంకి బయలుదేరినాము. స్మార్ట్ బాయ్.
సంగంలో స్నానం చేసి మేము వచ్చేసి అవే తడిబట్టలతో ఇక్కడ గంగ పూజ చేసాము. తర్వాత మా ఆయన మా మామయ్యకి పిండ ప్రదానం చేశారు. అండ్ మా ఫ్యామిలీ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే లేరో వాళ్ళందరికీ పిండ ప్రదానం చేశారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద రిచువల్స్ ఎట్ త్రివేణి సంఘం, మేము డిన్నర్ చేసేసి ఒక మంచి ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఏదంటే కాశీ, అదేనండి మన వారణాసి. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికా పతయ ఉమా పతయ పశుపతయే నమో నమః. ఎర్లీ మార్నింగ్ గంగా నదిలో స్నానం చేసి కాలభైరవుడి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకునే కన్నా ముందు ఫస్ట్ మనం కాలభైరవ దర్శనం చేసుకోవాలి. సో ఇది నందీ చౌక్. నందీ చౌక్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన కాలభైరవ టెంపుల్ వస్తుంది. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. చాలా దగ్గర నుంచి కాలభైరవ దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మేము గంగానది తీరంలో ఉన్న శివాలి ఘాట్కి స్టార్ట్ అయిపోయాము. శివాలి ఘాట్ దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి రెండోసారి పిండ ప్రదానం చేశారు. तेरे नाम की ज्योत ने सारा लिया तमस मेरा नमो नमो शंकर भोलेनाथ शंकर देवियो नाथ शंकर शिवाय नमो नमो शंकर भोलेनाथ शंकर सुखदेव रे महेश्वर सृष्टि के जन्म से भी ఇక్కడికి వచ్చే మన తెలుగు వారి కోసం కాశీయాత్ర నివాస్ అనే హోటల్ని మహేష్ గారు రన్ చేస్తున్నారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. అదేవిధంగా అకామిడేషన్ కానీ, వెహికల్స్ అరేంజ్మెంట్ కానీ, పూజార్లు కావాలంటే ఆయన అరేంజ్ చేస్తారు. సో గాయ్స్, ఇప్పుడు మేము రెడీ అయ్యేసి సప్తరిషి హారతికి స్టార్ట్ అయిపోయాము. అది ఈవినింగ్ 6:00 ఉంది. సో ఇప్పుడు మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికా పతయ ఉమా పతయ పశుపతయే నమో నమః. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికా పతయ ఉమా పతయ పశుపతయే నమో. దర్శనం అయితే మా అందరికీ చాలా బాగా జరిగింది. మేమైతే డోర్కి ఎదురుగానే కూర్చున్నాము. సప్తరిషి హారతిని ఆ ఎక్స్పీరియన్స్ చేయడము, దేవుణ్ణి అంత దగ్గర నుంచి చూడటము. ఇక్కడ మెయిన్ నాకు దర్శనం అంత బాగా జరిగిందంటే దానికి మెయిన్ కారణం మా హస్బెండే. అసలు నేను లైఫ్లో మర్చిపోలేను.
ఫస్ట్ టైం వచ్చినా కానీ అంత బాగా జరిగిందంటే నాకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉంది నాకైతే. అభిషేకం కూడా చేసాం దాని తర్వాత, చాలా హ్యాపీగా అనిపించింది. హరి హరి శంభు 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 మహాదేవ శంభు 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 మహాదేవ హరి శంభు 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 నమః శివాయ.